భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దళిత జాతి తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికాన్ని సామాజిక వివక్షను అంతమొందించే ఆయుధం తెలంగాణ దళిత బంధు. ఈ కార్యక్రమం దేశానికే దిశానిర్దేశం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దళిత బంధు కేవలం ఒక పథకం మాత్రమే కాదు, దళితులకు ఉపాధిని ఆత్మగౌరవాన్ని అభివృద్ధిని వికాసాన్ని చేకూర్చే ఒక దృక్పథం, ఒక సమర్థవంతమైన విధానం. దళిత జాతి ఆర్థిక ప్రగతి సాధించిన నాడు సామాజిక అంతరాలు క్రమక్రమంగా అంతరిస్తాయి, మానవ సంబంధాలు సమానత్వంతో పరిమళిస్తాయి. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఉపాధి కోసం 10 లక్షల రూపాయలు ఉచిత ఆర్థిక సహాయం అందించడం దళిత బంధులో ఒక భాగం. దేశంలో ఇంత పెద్ద నగదు మొత్తాన్ని ఏ పథకం ద్వారా ఏనాడు ఇవ్వలేదు. దళిత కుటుంబానికి ఇంతటి భారీ ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తున్న అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళిత బంధు చరిత్రకెక్కింది. గత ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను బ్యాంక్ లింకేజీ, కొలాటరల్ సెక్యూరిటీలతో ముడిపెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదు. దళిత బంధు పథకానికి బ్యాంకు లింకేజీ లేదు, సెక్యూరిటీలతో నిమిత్తం లేదు. అంతేకాకుండా లబ్ధిదారులు వారికి వచ్చిన పనిని నచ్చిన పనిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్ రూపంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందివ్వడం తెలంగాణ దళిత బంధు పథకం గొప్పతనం.